హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. చెరీ డార్లింగ్, ఎలా ఉన్నారందరూ? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీ సపోర్ట్ ఉంటే ఇంకా బాగుంటాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ చాలా థ్యాంక్స్ అండి. ఎందుకు అంటే థ్యాంక్స్ చెప్తున్నాను అక్క, మీరు ఒక్క రోజు వీడియో తీయకపోతే మేము మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నాము. మీరు చేసే రెగ్యులర్ అయినా సరే, రొటీన్ అయినా సరే, మీరు కనబడితే చాలు, వ్లాగ్ పెట్టండి, వ్లాగ్ పెట్టండి అని కామెంట్లు పెడుతున్నారు అన్నమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ అభిమానానికి చాలా థ్యాంక్స్ అండి. అందుకే కంటెంట్ మీద నమ్మకం లేకపోయినా మీ మీద నమ్మకంతో వీడియో పెడుతున్నాను నేను. కోసుకుంది చిన్న గోల్ కోసేటప్పుడు ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని అండ్ సపోర్ట్ చేయండి అబ్బా. అలాగే ఈ వీడియోకి అనేది ఒక లైక్ ఇవ్వండి. మీరు ఇచ్చే ఒక లైక్ నాకు ఇంకా చాలా మోర్ వీడియోస్ అని మోర్ వీడియోస్ చేయాలన్న మోటివేషన్ అయితే ఉంటుందన్నమాట. వ్లాగ్ అనేది కంటిన్యూ అవుతుంది, చూస్తూ ఉండండి. మనకు ఇంకో విషయం ఏంటంటే, మనకి నచ్చిన వంటలు చేసుకుంటే మనకి కూర ఇంకా పొయ్యి మీద ఉండగానే ఆకలిస్తుంది అనమాట. అవునా కాదా, నిజం చెప్పండి. మనకు నచ్చినవి చేసుకుంటే కూర కాకముందే ఆకలి అవుతుంది, బాగా ఆకలి అవుతుంది. మనం ఇప్పటికీ అన్నం చేసావా? చేయలా. చేసింటే చికెన్ కూర ఉంది, చికెన్ వేసుకో. ఆఫ్టర్నూన్ వచ్చేసి చపాతి చేసుకొని తిన్నాను నేను. అర్మాన్ గారు చపాతి కొంచెం పిండి ఉంటే, నిన్న సండే చేశాను కదా చపాతి మార్నింగ్, అది కొంచెం పిండి ఉంటే నేను మా అర్మాన్ గారు చపాతి చేసుకొని తిని అడిగి చేయగడిగేసుకొని వచ్చేసాము. మా పాపకి ఇంకా చపాతి లేదు, ఏం లేదనమాట. మళ్ళీ ఒకసారి తడిచి చేయాలి చపాతి. అట్లేమనుకోదు, బాధపడదు కూడా బాధపడదు. ఏదో మొన్న డ్రెస్ విషయంలో బాధపడింది కానీ మొన్న అంటే బాధ అంటే గుర్తొచ్చింది, మా చరిష్మా ఒకరోజు ఏడ్చింది, ఎవరో ఒక సబ్స్క్రైబర్ ఏదో అన్నారనేసి చాలా ఏడ్చింది. నేనేమన్నా మీ స్కూల్ మీ పాపకు భయం పెట్టండి అన్నారు. అబ్బా, మా పాప భలే మత్తి పెట్టుకుంటుంది అబ్బా. ఏదైనా ఒక మాట వచ్చిందంటే మా పాప చాలా బాగా మతికి పెట్టుకుంటుంది. నేను మర్చిపోతానేమో కానీ, ఒక మాట ఏదైనా అన్నా చేసినా కూడా నాకు గుర్తుండదేమో కానీ మా పాప సూపర్గా గుర్తు పెట్టుకుంటారు. చూడండి, ఆ పదం నాకు గుర్తులేదు. నేను పొద్దున్న నుంచి ఆలోచిస్తాను, ఎందుకో ఏదో సంథింగ్ గుర్తుకొచ్చి పొద్దున్న నుంచి ఆలోచిస్తాను. మీ పాపకు భయం పెట్టండి అనే మాట నాకు ఇప్పుడు తను గుర్తు పెట్టుకొని చెప్తాను చూడండి, ఆ ఏజ్లో. సర్లేండి, వ్లాగ్ అనేది కంటిన్యూ అవుతుంది, చూస్తూ ఉండండి. ఓకేనా? కట్ చేయమా. టీవీ పెట్టా చిన్ని. నూనె కాగిపోయింది. నాకు భయం అండి ఇలా వేయాలని. క్యారెట్ ఆల్రెడీ కట్ చేసుకున్నాను కోసేపుడే. దీన్ని బాగా ఫ్రై చేసుకున్నాం మనం క్యారెట్ ఫ్రై. అలాగే రసంకి మనము ఏం చేయాలో కరివేపాకు కావాలి, తెచ్చుకుందాం బయటికి వెళ్ళి. రసంకి కరివేపాకు అంతలోకి ఉడుకుతూ ఉంటుంది. కరివేపాకు వెళ్తూ వెళ్తూ మా ఊరు చూపిస్తాను పదండి. చాలాసార్లు చూశారు పాత సబ్స్క్రైబర్స్, కొత్త సబ్స్క్రైబర్స్ చూడలేదు కదా. కొత్త సబ్స్క్రైబర్స్కి చూపిస్తాను. వాడు చూస్తే అమ్మ నేను వస్తా అమ్మ అంటాడు. వాడు చూడకుండా వెళ్ళిపోవాలా? బ్యాక్ కెమెరా పెట్టి చూపిస్తా. ఇది ఏమా కమినా, చెప్పు చెప్పు. ఏదో నాకు కూడా తెలియదు. ఇంత మొన్న దగ్గాకంటబ్బా. ఇది చూడండి ఎన్ని వెరైటీలు ఉంటాయో పల్లెటూరులలో. దగ్గు వస్తే ఇది తింటే ఆ దగ్గు పోతుందంట. అదే మనం దగ్గు వస్తే హాస్పిటల్కి వెళ్తాం. వాడు ఒక సిరప్ ఇస్తాడు, వేసుకుంటాం. సారీ వాడు కాదు, ఐఎమ్ వెరీ సారీ డాక్టర్స్. మా ఇంటికాడ ఇట్లా వేసుకోనికి స్థలమే లేదబ్బా. యాడికి గృహలో పోతాను అనుకుంటున్నారా? కరేపాకు పోతాను. వెయిట్ నేను కనపచ్చనా అమ్మిన? ఒక తమ్మ అండి అమ్మిన. ఎట్లంటే
ఇదే కదా పైన ఇదినా ఫోటో పడిపోతుంది గ్యాలరీలో వచ్చినావా పొరపాటు నేను ఏమైనా జారి పన్నారనుకో ఆడు చచ్చిపోతారు దానికి ఎన్ని అందుకుంటే ఏంటైతే ఇవన్నీ పెరుకుం పోయి నేను మా ఇంట్లో నడుపుతాను సో నేను బయటికి వెళ్ళి తీసుకొని వచ్చేటప్పటికి ఇది వేగిపోయింది సో ఇటు పక్క మనము రసం మిరియాల రసానికి వేయించుకున్నాం తెనంలో కొద్దిగా ఆయిల్ వేసుకున్నాం లైట్గా సరిపోద్ది కొన్ని ఏంటంటారు కందిబల్లి వేసుకుందాం కందిబల్లి కొద్దిగా కందిపప్పు ఇంకా రసంలో కారం లేకుండా రెండు ఒత్తిమిరపకాయలు కాసంత జీలకారం కొంచెం ఫ్లేవర్ఫుల్గానే ఉంటుంది జీలకర్ర ఎక్కువ వేసుకోవాలి ఇదే గింట తీసుకొని కలబెడుతున్నాను నేను ఆ తర్వాత మెయిన్ మనం మిరియాలు ఉన్నాయి కదా అవి వేసుకున్నాం మొన్న రెండు ప్యాకెట్లు మిరియాలు తెచ్చి వేసింటే ఘాటు ఎక్కువ అయిందనమాట రసము సో అదర్వైజ్ చాలా బాగుంది సో అందుకే ఇప్పుడు ఒక్క ప్యాకెట్ తెప్పించాను సపరేట్ లూజ్ అయినా దొరుకుతాయి కాకపోతే ఇట్లా ప్యాకెట్ వైజ్ వేస్తే నాకు పర్ఫెక్ట్గా ఉంటుంది అన్నమాట రసానికి ఇట్లా సో ఇంకా ఆఫ్ చేసేసుకున్నాం ఆఫ్ చేసేసుకొని చల్లార్చుకొని మిక్సీ పట్టేసుకున్నాం అంతలోపు క్యారెట్ ఫ్రై ఉంది కదా క్యారెట్ ఫ్రైకి పొడి కావాలి కదా సో క్యారెట్ ఫ్రైకి కూడా పొడి మిక్సీ పట్టేసుకుందాం క్యారెట్ ఇంకా బాగా ఫ్రై అవ్వాలి దీనికి కూడా పొడి మిక్సీ పట్టేసుకుందాం ఫస్ట్ కొబ్బరి పొడి మిక్సీ పట్టేసుకుందాము ఆ తర్వాత రసం పొడి కూడా మిక్సీ పట్టేసుకుందాము ఫస్ట్ ఇది పట్టేసుకొని వస్తాను గబగబా చూడండి కచ్చపచ్చగా పట్టేసుకున్నాను ఇది అందులో వేసేసుకుందాం బాగా క్లీన్ చేసుకొని చూడండి కొబ్బరి పొడి తీసి పెట్టుకున్నాను ఇందులో మనం కొద్దిగా నెయ్యి వేసుకొని అన్నంలో కూడా తినచ్చు చాలా బాగుంటుంది కొబ్బరి పొడి వేడివేడి అన్నంలో ఇంకా నెక్స్ట్ ఈ మిరియాలు ఉన్నాయి కదా ఇవి కూడా మిక్సీ పట్టేసుకుందాం ఇదే గిన్నెలోని చూడండి ఇవి అదే గిన్నెలోనే తీసుకున్నాను త్వర త్వరగా మిక్సీ పట్టేసుకుందాం ఇవి కూడా చూడండి పొడి చాలా బాగా వచ్చింది కదా ఇది మనం రసంలో వేసుకుంటే చాలా బాగుంటుంది ఇంకా రసం కూడా కదా అర్మాను ఆయిల్ అంతా వంపేసుకున్నాను కారం పొడి వేసుకున్నాము ఇంకా సౌండ్ తగ్గించినావా చిన్ని ఏమో వేస్తానంటే చానాయినా మా వాడి మధ్యలో పాయ మా పాయ మా పాయ చంపుతున్నాను ఆయన సాయిస్తాను నాకున్నా రసం తర్వాత పెట్టద్దా నేను ఇది ఇంకా ఉంటలు ఉంటలే ఉంది కలపాలా లేదా నీట్గా ఇచ్చా వేయాలి నా బట్టలు మూత మూసేసుకున్నాను ఇందులో రసానికి త్వర త్వరగా రసాన్ని ప్రిపేర్ చేసుకుందాం అరు నీకు తొందరగా అన్నం చేసి అన్నం పెడతాలే నీకు సారీ తిని పెడతాలే ఓకే బూ తినేటప్పుడు యాడికి పోదాం యాడికి పోదాం బూ తినేటప్పుడు ఆశాకి అడిగి పోదామా సరే అయితే
చాలా కష్టం అండి పిల్లలతో బ్లాగ్ తీయడం. మీరు అనుకోవచ్చు ఇదొక కంటెంటా ఇదొక బ్లాగా అనేసి. అన్నంగా చెయ్యాలి నానా, అట్లా అడగ్గాక నీ నాకు బాధ. ఇప్పుడు వాణి నేనే పట్టుకోవాలా, వంట నేనే చేయాలంటే లేట్ అవుతుంది కదా, కొంచెం సర్దుకోవాలా. ఆడికి నేను త్వర త్వరగానే చేసేస్తానా కదా. ఉప్పు వేసుకుందాం. మనం ఆల్రెడీ ప్రిపేర్ చేసుకున్నాం కదా ఆ పొడి అంతా కూడా నీట్ గా వేసేసుకున్నాం. వావ్ మంచి స్మెల్. ఏం కానొచ్చుంది కదా. మంచి స్మెల్ మమ్మీ. అర్సాకు మమ్మీ మంచి గుమగుమలాగా స్మెల్. నేను చేస్తే బట్టనే ఉంటాను. పక్కన పక్కన తిందు తిందు. అన్నం కానీ ఇంకా పెట్టాలా పొయ్యి మీద, నీతో చచ్చిపోతుంది కదరా నేను స్వామి. తర్వాత కొద్దిగా పసుపు యాడ్ చేసుకుందాం. అట్లా వండు చిన్ని. పసుపు యాడ్ చేసుకుందాం. నెక్స్ట్ వచ్చేసి పెట్టేద్దాం పొయ్యి మీద. ఆయిల్ వేసుకుందాం. ఇది కదా కొంచెం అడుగుని ఏమన్నా అంటే అట్లా కొన్ని వాటర్ వేసుకొని ఓకే రెడీ అయిపోయింది. బాగా పొంగు వచ్చిన తర్వాత మనము ఆఫ్ చేసేసుకుందాం. అయిపోయింది రసం, ఆఫ్ చేస్తున్నాను. ఇంకా మా అబ్బాయి ఏడుస్తున్నాడు అండి. ఇంకా నేను బ్లాగ్ కూడా స్టాప్ చేసేస్తాను. బాయ్ అండి.